నువ్వు అడిగితే ఏం చేయట్లేదు కాబట్టి మేము పోరాడుతున్నాం. ఇది మేము చెప్పిన మాట కాదు. నువ్వే సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పి హామీ ఇచ్చావు. ఇప్పుడు ఈ మైక్ చాలా స్లోగా ఉంది, కానీ జగన్మోహన్ రెడ్డి ఈ మాటలు చెప్పడానికి ముందే రెండు సౌండ్ బాక్స్ పెట్టాడు, వెనకో రెండు సౌండ్ బాక్స్ని పెట్టి ఎక్కడికైనా ఇనపడేట్లుగానే మాట్లాడాడు. ఆయన వీడియోలన్నీ అధికారంకి వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తాను. ఇప్పుడు ఆ వీడియోలన్నీ కూడా అందరూ వేసుకుని నవ్వుకుంటున్నారు. మద్యపానం మీద ఏ వీడియో చెప్పాడు, ప్రత్యేకవాదం మీద ఏ వీడియో చెప్పాడు, రాష్ట్రంలో ఎక్కడైనా ఉన్నాయా పెట్రోల్ ధరలు అన్నాడు, తాడేపల్లిగూడు నుంచి ఏదో అక్కడ నిడదవులు అక్కడికి ప్రయాణం చేశారు, ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నా ఈ రోడ్లని చెప్పన్నాడు, కౌన్సిల్ రద్దు గురించి మాట్లాడాడు. ఇప్పుడు ఏది మాట్లాడినా ఆయన వీడియోలన్నీ వేసి తీసుకుంటే ఆ వీడియోలు అలా ఉన్నాయేంటి, ఇప్పుడు చేసే వ్యవహారం ఎట్లా ఉందని నేను చెప్పి అందరికీ చేసి నవ్వుకుంటున్నారన్నమాట పరిస్థితి. అందువల్ల నా ప్రశ్న ఏమిటంటే, నువ్వు రాజకీయ ప్రయోజనం పొందడం కోసం ఇవి హామీ ఇచ్చావా లేదు? నిజంగా మీ అయ్య చేసిన పాపాలను నేను సరిదిద్దుతాను అంటే ఈ మాట అర్థమైందో లేదు అందరికి. బీజేపీ పాలిత రాష్ట్రాలన్నీ అమలు చేస్తుంది అధికారులు ఉన్నప్పుడు. మన్మోహన్ సింగ్ గారు మళ్లీ అధికారంకి వచ్చాడు, మొదటి ప్రభుత్వంలో బిల్లు చట్టం చేయడానికి లెఫ్ట్ వాళ్ళు అడ్డమొచ్చారు, బాగా ఎక్కువ బలం ఉంది కాబట్టి. రెండో టూ గవర్నమెంట్ లో ఆయన దీన్ని ఆమోదింపు చేసుకుని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలన్నింటినీ అమలు చేయమన్నాడు. జై సోనియమ్మ జై మన్మోహన్ సింగ్ అన్నటువంటి రాజశేఖర్ రెడ్డి అధికారంకి వచ్చినటువంటి నాలుగు నెలల్లోనే పాత పెన్షన్కి పాత వేసేశాడు. ఆయన కూడా బహిరంగ సభల్లో మాట్లాడి ఏమన్నాడు తెలుసా, పెన్షనర్లకి డిఏ ఎగ్గొట్టిన ప్రభుత్వమేనా అన్నాడు. అలాగే రెండు చేతులు పైకెత్తి ఆయన స్టైల్లో చెప్పాడు. అధికారంకి వచ్చిన తర్వాత పెన్షనర్ల డిఏ కాదు, పెన్షనే లేకుండా చేసేటువంటి ఉత్తర్వుల్ని రాజశేఖర్ రెడ్డి జమాన తీసుకొచ్చాడు. ఈ పాపాలు ఏమీ కూడా చరిత్రలో ఏమీ మార్చిలేవు, ఎవడెవరు ఏం చేశాడనేటువంటిది. అందువల్ల అలాగే నువ్వు పార్లమెంట్ లో దీన్ని కోటేసి ఈవేళ నువ్వు పాత పెన్షన్ పునరుద్ధరిస్తానని చెప్పు గత ప్రభుత్వం మీద వ్యవహారం చేసి. అందువల్ల నువ్వు రాజకీయంగా ఈ మాట చెప్పేవా ప్రయోజనం కోసం, లేకుంటే ఉద్యోగులు కదా ఒక హక్కు, నిజాయితీగా పెన్షన్ అనేటువంటి వాళ్ళకి రావాల్సింది ఇవ్వాల్సింది అని నిజాయితీగా చెప్పావని చెప్పి